నాగేమో అదే చెప్తా నచ్చినాక మడ్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. ఇది బేసికల్గా అది హెచ్పిఓ సెంటర్ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి దాసరి జంపయ్య 22 ఇయర్స్, అలాగనే అంగడి రాజు ఈయన కూడా 22 ఇయర్స్. వీళ్ళు ఇద్దరు A1 and A3 ఉన్నారు. ఇంకో అక్యూజ్ కూడా ఉన్నారు, రవి అని. ఆయన స్పాండింగ్లో ఉన్నారు. ఆయనని కూడా తొందరగానే పట్టుకుంటాము. ఇందులో ఇద్దరు వచ్చేసి సికింద్రాబాద్ ఏరియాలో ఉండేవారు. వాళ్ళు గ్యాస్ సప్లయర్గా పనిచేస్తారు. అలాగనే మూడు ఆయన రాజు వచ్చేసి ఈయన డ్రైవర్గా పనిచేస్తారు, టాటా ఏస్ బండి నడుపుతారు. ఈయన ఉండని మాత్రం ఇక్కడ మన హయత్ నగర్ ఏరియాలోనే ఉంటున్నారు, రెంటెడ్ హౌస్లో. సో బేసికల్గా వీళ్ళు ముగ్గురు కూడా రిలేటివ్స్నే ఉన్నారు, అట్లానే వాళ్ళకి పరిచయం ఉంది. అలాగే ముగ్గురు కూడా పాత ఆఫెండర్స్ ఉన్నారు. వీళ్ళ మీద ఇంతకుముందు మెదక్ జిల్లాలో కొన్ని కొన్ని కేసులు ఉన్నాయి. ఒకరి మీద 5 కేసులు, ఒకరి మీద 2 కేసులు అట్లా ఉన్నాయి. సో అట్లా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఇక్కడ హయత్ నగర్లో ఆయన A3 ఉంటున్నాడు కాబట్టి, సో ఇట్లా వాళ్ళకి కొంచెం ఐడియా వచ్చింది ఏరియాలో మనం ఇది ఎట్లా ఆఫెన్సెస్ చేయవచ్చు అని. సో ఇట్లా వాళ్ళు చేస్తూ చేస్తూ ఇప్పుడు మనకి 18 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఇద్దరు తరఫు నుంచి. ఆ 18 కేసెస్లో చూస్తే మనకు 13 కేసులు రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన ఉన్నాయి. అందులో రాచకొండలో వేరే వేరే పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అలాగనే 2 కేసులు మెదక్ జిల్లా, 2 కేసులు కొత్తగూడెం జిల్లా, అలా భద్రాద్రి కొత్తగూడెం,
అలాగే ఒక కేసు సంబంధించిన జిల్లాకి సంబంధించి ఉంది. వీళ్ళిద్దరి తరఫు నుంచి ఇప్పుడు రికవరీ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇందులో 30 తులాలు బంగారం, అలాగనే 3.2 కిలో వెండి కూడా వాళ్ళ ఇద్దరి నుంచి సీజ్ చేయడం జరిగింది. అలాగనే ఒక హోండా షైన్ బైక్ అది కూడా దొరికింది. టోటల్ విలువ వచ్చేసి 18 లక్షలు ఇలా దగ్గర నుంచి మొత్తం సొమ్ము రికవరీ చేయడం జరిగింది. చాలా అది పెద్ద కేసు, చాలా మంచిగా డిటెక్షన్ చేయడం జరిగింది, రికవరీ అయింది. ఇది మొత్తం మన హయాత్నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న క్రైమ్ టీమ్స్ అలాగనే అదర్వైజ్ వేరే స్టాఫ్ అందరూ కూడా కలిపి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలాగనే టెక్నికల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. మూడు ఆయన ఫరారైన ఉన్నాడు, ఆయనని కూడా త్వరలోనే పట్టుకుంటాము. ఇప్పుడు ఇందులో మంచి పని చేసిన వాళ్ళు ఎస్హెచ్ఓ హయాత్నగర్ ఆయన టీం, అలాగనే డిఐ నాగార్జున ఆయన టీం, అలాగనే డిఎస్ఐ నరసింహ వీళ్ళ ఆఫీసర్స్ని వీళ్ళ టీంని కూడా అందరినీ కూడా బహుమతి ఇస్తాము. అలాగనే వీళ్ళందరూ కూడా అది ఏసీపీ వనస్థలపురం పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో చాలా మంచి వర్క్ చేశారు, వాళ్ళకి కూడా అందరికీ సానుభూతి.